చింతామణి నాటకాన్ని నిషేధిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది. ఇది ఒక వర్గం ప్రజల్ని సంతృప్తిపరచాలి అనేటువంటి యొక్క ఆవేశమే కనపడుతుంది, కానీ ఆలోచించి తీసుకున్న నిర్ణయంలాగా అనిపించట్లేదని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పటితో తమ అభిప్రాయాల ద్వారా తెలియపరిచారు. చింతామణి నాటకం రచించి 100 సంవత్సరాలు దాటింది. మహామహులెందరో ఆ సుబ్బిశెట్టి పాత్రను వేశారు. వారి అడుగుజాడల్లోనే ఈనాటి నటులు నడుస్తున్నారే కానీ కేవలం పొట్టకూటి కోసం నవ్విస్తే ఇంకెక్కువ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఆశతో చేస్తున్నారే కానీ ఆర్యవైశ్య ప్రముఖుల మనోభావాలను దెబ్బతీయాలి అనేటువంటి ఉద్దేశం మనసా వాచ కర్మణ కాదని తెలియపరచుకుంటున్నాను. ఏదైనా ఒక ఫిర్యాదు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ మనోభావాలు దెబ్బతీసిన వారిని కూడా పిలిపించి ఇరువురికి సమన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏకపక్షంగా ఒక వ్యవస్థని, ఒక నాటకాన్ని నిర్దాక్షిణ్యంగా నిషేధించటం సబబు కాదు అని ఇప్పటికే కళాపోషకులు, కళాభిమానులు, కళా స్రష్టలు, కళాకారులు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న విషయాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ జీవోను ఉపసంహరించుకొని అదేవిధంగా ఆర్యవైశ్య ప్రముఖులకు కూడా మనోభావాలు దెబ్బతినకుండా ఈ నాటకాన్ని ప్రదర్శించుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇమ్మని చెప్పేసి కళాకారులు ఈ నాటకం మీద ఎంతోమంది జీవిస్తున్నారనే విషయాన్ని దృష్టిలోకి తీసుకుని సానుభూతితో పరిశీలించి ఈ జీవోని రద్దు చేసి మరి నాటక కళని కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.